రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితుల కారణంగానే దీక్షలో బాలకృష్ణ మాట్లాడారని చెప్పారు ఏపీటీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకే బీజేపీ రాష్ట్ర నాయకులు గవర్నర్ను కలిశారని చెప్పారు టీడీపీ ఏపీ చీఫ్. దిశానిర్దేశం లేని పార్టీలు పాలసీలు మరచి ట్వీట్లు పెడుతున్నాయంటున్న కళా వెంకట్రావుతో మా ప్రతినిధి ఖాజా ఫేస్ టు ఫేస్. ప్రత్యేక హోదా కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష చుట్టూ రాజకీయ వేడి రాజుకుంటుంది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే గవర్నర్ నరసింహన్ కలిసి ఫిర్యాదు చేస్తారు, మరోవైపు దాన్ని సమర్థిస్తున్నారు కొంతమంది టీడీపీ నాయకులు. అయితే ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మంత్రి కళా వెంకట్రావు ఉన్నారు. మంత్రి గారు చెప్పండి, ప్రధానంగా నేను ధర్మ పోరాట దీక్ష సాక్షిగా చాలామంది చాలా రకాలుగా ప్రసంగాలు చేశారు. ఈ ప్రసంగాల్లో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు కానీ అపోజిషన్ కానీ బీజేపీ కానీ చెబుతోంది, మీరేమంటారు? నేను అనేది దీని పేరే ధర్మ పోరాట దీక్ష అండి. ఈ దీక్ష దేనికోసం అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం. ఏదైతే మనకు ప్రత్యేక హోదా కావాలో ఆ హోదా చట్టంలో ఉండేటటువంటి అమలు పరచడం కోసం. అక్కడ జరిగినటువంటి ప్రసంగాల్లో రకరకాలుగా మనుషులందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి అందరినీ పిలిచాం. అట్లాగే ఆ పరంపరలో నేను చెప్పాను, స్టీల్ ప్లాంట్ మనం ఇక్కడ ఉద్యమం చేసేటప్పుడు 70s ఏ విధంగా ఉంటుంది, అలాగే ప్రత్యేక ఆంధ్ర మొన్న రీసెంట్గా చేసుకునేటప్పుడు ఉద్యమం సమైక్య ఆంధ్ర కోసం ఉద్యమం చేసాం. అలాంటి ఉద్యమాల్లో పొలిటికల్గా బాధ్యత వహించాల్సినటువంటి ప్రభుత్వాలపైన కానీ నాయకులపైన కానీ కొన్ని కొన్ని వస్తుంటాయి, వాటిని అంతగా తీసుకోవటానికి కానీ లేదు అంత ఉద్రేకంగా మాట్లాడటానికి కానీ అక్కడక్కడ వచ్చినటువంటి మనం సహించాల్సిందే ప్రభుత్వంలో ఉండే. వ్యక్తిగతంగా తీసుకొని పర్సనల్గా అంటే పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ అలా విమర్శలు వస్తే ప్రతివిమర్శలు చేస్తూ ఉంటారు. ఒక ప్రధాని స్థాయిలో ఉండే వ్యక్తి మీద ఇంత స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నారు, హోమేష్ గారు పక్కనే ఉన్నారు, ఈ స్థాయిలో చేయడం వెనుక ఎవరైనా ప్రేరేపించి ఉంటారా, స్వయంగా వచ్చిందంటారా, దీనిపై మీరు ఎలా చూస్తారు? జనరల్గా బాలకృష్ణ గారు స్వయంగానే ఆయన మాట్లాడుతుంటారు, సినిమాల్లో కూడా ఇది ఉంటారు, కానీ ఆయన ఏమి చెడ్డ మనిషేం కాదు. ఇది ఉద్యమం పేరుతో ఉద్రేకంగా వచ్చినటువంటి మాటలే తప్ప దాన్ని ఏంటంటే ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ చేయాల్సినటువంటి ఇష్యూ కాబట్టి ఇది ప్రైమ్ మినిస్టర్ గారి పేరు ప్రజాస్వామ్యంలో అంటుంటారు. వ్యాఖ్యలు మీరు సమర్థిస్తూనే ఉన్నారు. ఇవన్నీ కాదు, నేను చెప్పేది అక్కడ ఏ ఫ్లోలో వచ్చింది ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు అక్కడ నేను ఉండొచ్చు లేకపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. నేను అనేటటువంటిది అది కాదు, నిన్న అక్కడ చేసేటటువంటి కార్యక్రమం ఏంటి అనేటటువంటిది మనం ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఏంటంటే దీన్ని ఆపడం కోసం అనేక విధాలుగా ఎక్కడో హైదరాబాద్లో జరుగుతుండే విషయాలు టీవీల్లో మళ్ళీ రావటం, కొన్ని పార్టీలు చేయటం, అదేవిధంగా మెయిన్ అపోజిషన్ పార్టీ దీని గురించి ఏవో చెప్పటం. కొన్ని పార్టీలు అంటారు డైరెక్ట్గా మీరు చెప్పట్లేదు. డైరెక్ట్గా అని అంటే మీరు అన్నట్టుగా కొంత పద్ధతి ఉండాలి కదా, నేను ఒక పార్టీ ప్రెసిడెంట్ లేదా ఒక సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఓ పద్ధతి మీద నేను మాట్లాడుకోవాలి తప్పదు. అందుకోసం ఏంటంటే డైరెక్టా ఇండైరెక్టా అనేటటువంటిది కాకుండా విషయాలు మాట్లాడేటప్పుడు ప్రజలకు కావాల్సినటువంటి ఏ విధంగా కావాలి, మనకు కావాల్సినటువంటి ఇష్యూ ఏంటి, దాని గురించి మనం ఎట్లా మాట్లాడాలనేదే మాట్లాడుతున్నాం. జరిగిన దీక్షపై బీజేపీ నాయకులు ఈరోజు గవర్నర్ నరసింహన్ కలిసి ప్రత్యేకంగా ఫిర్యాదు చేశారు, అంటే బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలి, అతన్ని అవసరమైతే ఆ వీడియో క్లిప్లు మరోసారి పరిశీలించి అరెస్ట్ కూడా చేయాలంటారు, మీరేమంటారు? ఖచ్చితంగా అరెస్టులు చేయడానికి ప్రజాస్వామ్య దేశంలో అరెస్టులు కానీ వీటి గురించి మాట్లాడేది ఉండదండి. బీజేపీ నేతలు ఆవేదనతో ఉన్నారు, దాన్ని మీరు లైట్గా తీసుకోవాలంటారా? సిచ్యువేషన్ అలాంటిది, ఏదొచ్చినా ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యమం జరుగుతుంది, ఆ ఉద్యమం ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం వస్తుండేటప్పుడు అనేక రకాలైనటువంటి మాటలు వస్తుంటే వీటన్నిటినీ పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో ఇది ఏదైతే ధర్మ పోరాట దీక్షలో ప్రధానమంత్రిని టార్గెట్ చేస్తే ఏవైతే ప్రసంగాలు జరిగాయో అవి కేవలం ఉద్దేశపూర్వకం కాదు, అక్కడ సిచ్యువేషన్ సందర్భంగా బాలకృష్ణ ఆ వ్యాఖ్యలు చేశారని మంత్రి కళా వెంకట్రావు చెప్తున్నారు. అయితే దీనిపై పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదని అంటూనే మరోవైపు నిన్న ధర్మ పోరాట దీక్ష ఒకవైపు సాగుతుంటే మరోవైపు కొన్ని పార్టీలు దాన్ని డైవర్ట్ చేయడానికి హైదరాబాద్లో సృష్టించిన హంగామా ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని మంత్రి కళా వెంకట్రావు అంటున్నారు. ఒకటో రేవా స్టూడియో.